गौरव सभ्युलकु नमस्कारं मरोकसारी विज्ञप्ति कोविड निबंधनलु पाटिंचवलसिनदिगा विज्ञप्ति नौ रिक्वेस्ट द मिनिस्टर फॉर फाइनेंस श्री टी हरीश राव टू प्रेजेंट द एनुअल फाइनेंशियल स्टेटमेंट बजट फॉर द ईयर 2021-22। गौरव अध्यक्ष भारत राज्यांगं पेर्कोन्न समानत्व विलव कोसं వివక్ష లేని పరిపాలన కోసం తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. అర్ధశతాబ్దం పాటు అవిశ్రాంతంగా నడిచిన ప్రజా పోరాటం మలిదశలో నేటి ముఖ్యమంత్రి నాటి ఉద్యమ సారథి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. నూతన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే చారిత్రక ప్రస్థానంలో నేడు ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే గురుతర బాధ్యతను నాకు అప్పగించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ఇంటా బయట మన్ననలను పొందుతుంది. ఏడేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం ఏడు పదుల వయసున్న రాష్ట్రాలతో పోటీ పడుతూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. ఏది సులభముగా సాధ్యపడదులెమ్ము అని మహాకవి దాశరథి గారు అన్నట్లుగా ఈ అద్భుతమైన అభివృద్ధి కూడా అంత సులభంగా సాధ్యం కాలేదు. రాష్ట్రం ఏర్పడిన నాడు పరిస్థితి అంతా అస్పష్టంగా గందరగోళంగా ఉంది. అన్ని రంగాల్లో వెనుకబాటుతనం అలుముకొని ఉంది. తెలంగాణ ప్రభుత్వం అస్పష్టతలను ఛేదిస్తూ ఆదాయ వ్యయాలను ఆకలింపు చేసుకుంటూ నూతన రాష్ట్రానికి తగిన విధంగా విధానాలను అవలంబిస్తూ అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేసింది. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణమైన పంధాలో ఆర్థిక ప్రణాళికలను రూపొందించి నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆశించిన సమయంలోనే సాధించింది. దీని వెనుక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిరంతర మేధో మదనం ఉంది. రేపటి అవసరాలకు తగినట్లు నేడే ఆలోచించగలిగిన దార్శనికత ఉంది. రాబోయే సమస్యలను పసిగట్టి పరిష్కార మార్గాలను ముందే సిద్ధం చేసిన దూరదృష్టి ఉంది. ఉద్యమ దశ, రాష్ట్ర ఆవిర్భావం, స్వరాష్ట్రంలో సాధించిన ఎనలేని ప్రగతి, ఇదంతా మన కళ్ళ ముందు ఆవిష్కృతమైన ఒక అద్భుత చరిత్ర. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు, సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. వాటన్నింటినీ చాకచక్యంగా అధిగమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడిచింది. అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కింది. సంక్షేమంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈ విషయంలో మాకు ప్రజల నుంచి గొప్ప సహకారం, అండదండలు లభించాయి. వారి చల్లని దీవెనలతోని నేడు తెలంగాణ అభ్యుదయ పథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ అభివృద్ధి సాఫీగా కొనసాగుతున్న తరుణంలో కరోనా రూపంలో ఊహించని విపత్తు విరుచుకపడింది. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ ఎరగనంత సంక్షోభాన్ని కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఎదుర్కొన్నది. గొప్ప గొప్ప దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినాయి. ఆకాశంలో ఎగిరే విమానం మొదలుకొని రోడ్డు మీద పరిగెత్తే ఆటోరిక్షా వరకు అన్నీ ఆగిపోయాయి. ప్రపంచంలో ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఎవరూ గడప దాటి కాలు బయట పెట్టకూడని గడ్డు పరిస్థితి దాపురించింది. ఈ పర్యావసానాలన్నింటికీ తెలంగాణ కూడా లోనైంది. పరిస్థితిలోని తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మార్చి 23వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు దేశమంతా లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ కేంద్ర రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల మీద తీవ్రమైన ప్రభావం చూపింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ జీడిపి అతి దారుణంగా పతనమైంది. దేశ జీడిపి తగ్గుదల ఎన్నడూ లేని విధంగా స్థిర ధరలలో మొదటి త్రైమాసికంలో -24.4%, రెండవ త్రైమాసికంలో -7.3%, మూడవ త్రైమాసికంలో +0.4%గా నమోదైంది. మొత్తంగా సంవత్సరానికి -8.0%గా నమోదైంది. అదేవిధంగా ప్రస్తుత ధరల్లో దేశ జీడిపి వృద్ధి -3.8% ఉండగా అది తెలంగాణలో +1.3%గా నమోదైంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల ఆరోగ్యం కాపాడే చర్యలు ఒక పక్క తీసుకుంటూనే మరోపక్క రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాంతో
తెలంగాణ ఆరోగ్య రంగంలోనూ ఆర్థిక రంగంలోనూ కరోనా కాలం విసిరిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో సమాజం మెల్లమెల్లగా తేరుకుంటున్నది. ఆర్థిక వ్యవస్థ క్రమేపీ కోలుకుంటున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీలో మంచి వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నాం. అందుకు అనుగుణంగానే ఈ బడ్జెట్ను రూపొందించాం. ముందస్తు అంచనాల ప్రకారంగా 2020-21లో స్థూల రాష్ట్రీయ దేశీయ ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారంగా 978,373 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. కరోనా విస్తృతితో పాటు లాక్డౌన్ కారణంగా 2019-20లో జీఎస్డిపి వృద్ధి 13.5% నుండి 1.3% గణనీయంగా తగ్గింది. అయితే జాతీయ జీడిపి వృద్ధి రేటు 7.8 నుండి -3.8% తగ్గింది. జాతీయ స్థాయిలో జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర జీఎస్డిపి వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిని కలిగిస్తూ వచ్చారు. అందువల్ల కరోనా సంక్షోభం చుట్టుముట్టినా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడ్డది. విద్యుత్ సరఫరాలో వచ్చిన మెరుగుదల, ప్రాజెక్టులలో కొత్తగా వచ్చిన సాగునీటి సదుపాయం, రైతు బంధు, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేప విత్తనాల సరఫరా వంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం వల్ల 2020-21 సంవత్సరంలో ప్రాథమిక రంగం అంచనాలో 17.7% వృద్ధి రేటును నమోదు చేసింది. సెకండరీ మరియు సేవా రంగం వృద్ధి వరుసగా -5.2% మరియు -1.9% క్షీణించింది. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2020-21 సంవత్సరానికి గాను 2,27,145 ఉంటుందని కేంద్ర గణాంకాల శాఖ అంచనా. ఇది గత సంవత్సరం కంటే +0.6% ఎక్కువ. భారతదేశ తలసరి ఆదాయం 2020-21 సంవత్సరానికి ₹1,27,768 ఉంటుందని అంచనా. ఇది గత సంవత్సరానికంటే -4.8% తగ్గింది. అంటే తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే ₹99,377 అధికంగా ఉంది. అంతేకాక దేశ ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఆదాయం పెరిగింది. దీన్ని బట్టి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన రాష్ట్ర పురోగతి ఎంతో మెరుగ్గా ఉందని అర్థం చేసుకోవచ్చు. నేడు దేశంలో తెలంగాణ ఒక ప్రబల శక్తిగా ఎదుగుతూ ఉంది, ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది అని అనడానికి ఇది సరైన నిదర్శనం. గత పాలకుల క్షమించరాని నిర్లక్ష్యం వల్ల పల్లెలు మురికి కూపాల్లా తయారయ్యాయి. స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పల్లెల్లో ఎటు చూసినా పేరుకపోయిన చెత్తా చెదారం, కూలిపోయిన ఇండ్ల శిథిలాలు, దారి పొడవునా పిచ్చి మొక్కలు, పాడుబడిన బావులు, బొందలు, పేరుకపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించే దుస్థితి దాపురించింది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని, పచ్చదనాన్ని పెంచాలని, గ్రామానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పల్లె ప్రగతి పేరుతో కార్యాచరణను ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రాన్ని సుందరంగా మార్చేసింది. చెత్త సేకరణ మీద ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి గ్రామానికి చెత్త తరలింపుకు ఒక ట్రాక్టర్ను, డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసింది. చెత్త తొలగింపుపై వచ్చిన కొత్త అవగాహనతో ఇప్పుడు పల్లెలు పరిశుభ్రంగా మారిపోయాయి. పచ్చదనం పెంచేందుకు నూతన పంచాయతీరాజ్ చట్టంలో గ్రామ సర్పంచులకు ప్రత్యేక నిధులను, బాధ్యతలను పేర్కొన్నది. ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటి వాటి సంరక్షణ కోసం ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకర్లను సమకూర్చింది. స్థానిక సంస్థల బడ్జెట్ కేటాయింపులో 10% గ్రీన్ బడ్జెట్ను కేటాయించేలా చట్టంలో నిబంధన చేసింది. దానికి సంబంధించిన అధికార వికేంద్రీకరణ చేస్తూ కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. సంపూర్ణంగా మరుగుదొడ్ల నిర్మాణం చేసి బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దింది. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉండేవి. ఈ సంవత్సరం
12,668 ట్రాక్టర్లను అందించాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చిన దాఖలా లేదు. ఇవాళ తెలంగాణలో ట్రాక్టర్ లేని గ్రామమే లేదు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నెల నెల టంచన్గా నిధులు విడుదల చేస్తున్నది. పల్లె ప్రగతి కింద ఇప్పటి వరకు 5,761 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం జరిగింది. తెలంగాణ తరహాలో వేరే ఏ రాష్ట్రంలో గ్రామాలకు ఈ విధంగా నిధులు విడుదల చేయడం లేదు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్ యార్డు వంటి మౌలిక సౌకర్యాలు తెలంగాణ గ్రామాల్లో ఉన్నట్టుగా దేశంలో మరెక్కడా లేవని ఘంటాపథంగా చెప్పగలను. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్రానికి 699 కోట్ల రూపాయల కోత విధించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రామాలకు ఎలాంటి కోత లేకుండా సమానమైన డబ్బులను కలిపి గ్రామాలకు అందించాలని నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి ఆగిపోవద్దని, తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు 500 కోట్ల నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో జిల్లా పరిషత్లకు 252 కోట్ల రూపాయలను, మండల పరిషత్లకు 248 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం అందించడం జరుగుతోంది.